అకాడమీని స్థాపించి ఈ భీమవరం పరిసర ప్రాంతంలో ఉన్న క్రికెట్ అభిమానులందరికీ కూడా కనువిందు చేస్తూ అలాగే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎర్ర నారాయణ స్వామి మరణించారు. నిన్న సాయంత్రం భీమవరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన కన్ను మూశారు. ఆయనకు 92 ఏళ్లు. 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామం ఉండి మండలం ఉప్పలూరుకు తరలించారు. ఉప్పలూరులో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. నారాయణ స్వామికి భార్య సీత, మహాలక్ష్మి, కొడుకు నవీన్, వినోద్ ఉన్నారు. April 30 ఉప్పలూరులో ఎర్ర సూర్యారావు, శేషయ్యమ్మ దంపతులకు మూడో కొడుకు నారాయణ స్వామి 1956-58 మధ్య టాలీవుడ్లో ఆడపెత్తనం సినిమాకు సహ నిర్మాతగా కూడా చేశారు. తర్వాత రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. 60లో ఉప్పలూరు గ్రామ సర్పంచ్గా 10 ఏళ్లు సేవలందించారు. 72లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచి జలగం వెంగళరావు ప్రభుత్వంలో చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 78లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 84లో టీడీపీలో చేరారు. 85లో తాడేపల్లిగూడెంలో పోటీ చేసి గెలిచారు. 87లో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా పోటీ చేసి గెలిచి 5 ఏళ్ల పాలనలు ఎనలేని సేవలు అందించారు.